స్టేట్ వ్యాపారి ఆదోని నియోజకవర్గానికి, ఆదోని నియోజకవర్గానికి సంబంధించినటువంటి దళిత మహిళ జయమ్మపై కల్లుబావికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అదేవిధంగా ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ప్రధాన అనుచరుడైనటువంటి పురుషోత్తం రెడ్డి కులం పేరుతో దూషిస్తూ అకారణంగా ఒక దళిత మహిళ అయినటువంటి జయమ్మ పైన ఇనుపరాడితో దాడి చేయడం, అదేవిధంగా తన భార్యను అన్యాయంగా కొడతా ఉంటే అడ్డుకోవడానికి వచ్చినటువంటి ఆయన భర్త అయినటువంటి శివయ్య పైన దాడి చేయడం, అదేవిధంగా అభంశుభం తెలియని 16 సంవత్సరాల పిల్లోడు, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి బాలుడు జయమ్మ గారి కుమారుడు పైన, ఆమె 10వ తరగతి చదువుతున్నటువంటి ఆమె మరొక కుమారుడు పైన దాడి చేసి గాయపరిచి ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరించడం దళిత జాతికి జరిగినటువంటి అన్యాయంగా మేము భావిస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు, అదేవిధంగా లోకేష్ నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము బాధిత దళిత కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అయ్యా, 2019 ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళితుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారిని కూడా ఇక్కడ దళితులందరూ అండగా నిలబడి గెలిపించడం జరిగింది. అందుకు ఈ రోజు బహుమానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని, అదేవిధంగా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గాని, ఆయన అనుచరులు గాని ఈరోజు దళితుల పైన దాడులు చేస్తూ ఎస్సీలను కించపరుస్తూ వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు వాళ్ళకి అన్యాయం చేస్తా ఉన్నారు. ఇదెక్కడ న్యాయం? మీకు అండగా నిలబడినటువంటి మాలా మాదిగలకు మీరు చేసేటువంటి న్యాయం ఇదేనా అని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, స్థానిక ఎమ్మెల్యేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి నా ప్రతి ఒక్క మాలా మాదిగ సోదరులందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో, వైసీపీ ప్రభుత్వ పాలనలో గత 4 సంవత్సరాల 10 నెలల కాలంగా విపరీతమైనటువంటి దాడులు జరుగుతా ఉన్నాయి. అదేవిధంగా దళిత ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతా ఉన్నాయి. ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ముఖ్యమంత్రిని కానీ లేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పెద్దలను కానీ ప్రశ్నిస్తే దాడులు చేస్తా ఉన్నారు, హత్యలు చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాలా మాదిగ సోదరుడు కూడా గుర్తించాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత సోదరుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలి. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పాలి. రాబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా పురుషోత్తం రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఆయనకు స్టేషన్ బెయిల్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము సాటి దళితులుగా, తెలుగుదేశం పార్టీ విభాగానికి చెందినటువంటి దళిత విభాగానికి సంబంధించిన నాయకులుగా మేము గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పురుషోత్తం రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన కేసు నమోదు చేశారు, కానీ ఇప్పటికి కూడా ఆయనను అరెస్ట్ చేయలేదు. తక్షణమే ఆయన అరెస్ట్ చేసి ఆయనను రిమాండ్ పంపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా కాని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు సార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి దళిత నాయకులమందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం, తప్పకుండా తిరగబడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ధరూర్ జేమ్స్, కన్నూర్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు.